బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగిందంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుందని, అలాగే మార్చి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నిక జరగబోతుందంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏపీలో 3,69,33,91 మంది ఓటర్లు ఇప్పటికే ఓటర్ హక్కును నమోదు చేసుకున్నారని, వారందరూ కూడా రానున్నటువంటి ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఈ లెక్కను తేల్చిందంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే ఓవరాల్గా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. మరో 4 రోజుల్లో ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా, మరో 4 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగబోతుంది. అనుకున్న దానికంటే ముందే, 1 నెల ముందే ఎన్నికల నగారా మోగబోతుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏపీలో 2వ తేదీన ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాబోతుందని, అందుకే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారంలో ప్రచారాన్ని పెంచాయని, అంటే ప్రచారాన్ని ముమ్మరం చేశాయంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ కూడా పావులు గదిపారు. అందులో భాగంగానే ఈరోజు షర్మిల గారు కీలక బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆవిడ ఏపీ పిసిసి బాధ్యతలు కూడా చేపట్టబోయే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా ఎన్నికల సమరం మొదలు కాబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది వీటన్నింటికీ కూడా ఒక సంకేతంగా చెప్తూ సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. ఇది చూసినట్లయితే ఊహించినట్లుగానే 2 నెలల ముందే ఎన్నికలు వచ్చేస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే కూడా, అంటే షెడ్యూల్ కంటే 2 నెలల ముందే ఎన్నికలు రాబోతున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో ఈ వార్త హల్చల్ చేస్తూ ఉంది. అలాగే ఇప్పటికే జనసేన టీడీపీ కూటమిని పొత్తులో భాగంగా వెళ్ళబోతున్నాయి. వారు వారి ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నారని, వాళ్ళ మేనిఫెస్టోను కూడా ప్రజల దగ్గరికి చేరువు చేసేందుకు కూడా వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేశారంటూ కూడా ఇప్పటికే టీడీపీ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పటికైతే 2 అభ్యర్థుల జాబితాలను 2 సార్లు రిలీజ్ చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితాలను అయితే ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. 92 మందికి పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు వారదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఉన్నారు ఇప్పటికే. అందుకే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేయడంలో లేట్ అవ్వడానికి కారణం కూడా అదే. ఇప్పుడు ఉన్నటువంటి 92 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే యోచనలో ఉన్నారు. లేదంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి దిశగా అడుగులు వేయబోతుందని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక సర్వే సంస్థ జగన్మోహన్ రెడ్డికి వివరించినట్లుగా, దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి 92 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేయనున్నట్లు, వారికి ముండి చేయి చూపించబోతున్నట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, మేము రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేటువంటి ప్రసక్తే లేదు, ఎంపీగా మాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి, లేదంటే అసలు మేము రాజకీయ సన్యాసం పుచ్చుకుంటామని దానికైనా సిద్ధమే, కానీ మేము మాత్రం రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగమంటూ కూడా వారు కరాఖండిగా జగన్మోహన్ రెడ్డికి చెప్పేసినట్లుగా కూడా ఒక వార్త బయటకు వచ్చింది నేపథ్యంలో. ఈ ఎన్నికలు కనుక ముందుకు జరిగితే అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటనేది నిజంగా ఒక ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్ట్ అయితే ఖరారైంది, కానీ ఆ లిస్ట్ని ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయలేదు. అభ్యర్థుల లిస్ట్ అయితే ఖరారైనట్లుగా కూడా ఒక సమాచారం అందుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇంకా ఖరారు కాలేదు. అలాగే ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీ మేము చేసినటువంటి పథకాలు ఏంటి, మేము సంక్షేమం దిశలో అభివృద్ధిలో ముందున్నామంటూ కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది జనంలో కూడా అంటూ ఒక వార్త బయటకు వస్తుంటే, వైసీపీ చేసినటువంటి అవినీతిని బయటపెట్టేందుకు ప్రతిపక్షాలు అంటే టీడీపీ నాయకులు చంద్రబాబు గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికే పరిమితం అయ్యారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయింది అంటూ కూడా ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తూ ఉన్న నేపథ్యంలో రానున్న ఎన్నికలు మరింత హోరాహోరీగా మారేటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. మనం బ్రేకింగ్ చూడొచ్చు, మరో నెల రోజుల్లో ఏపీలో మోగనున్న ఎన్నికల నగారా. ఏపీలో 2వ తేదీ నుంచి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాబోతుంది. ఎలక్షన్ కోడ్ కనుక అమల్లోకి వస్తే ఇక అంతా రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారే అవకాశం ఉంది. మార్చి 6వ తేదీన ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కూడా ఈ వార్త ద్వారా మనకు తెలుస్తోంది. ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్ ఇప్పటికే కూడా ఈ వార్త సారాంశాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి టీడీపీ జనసేన బలంగా వెళ్ళింది, కానీ
వైసీపీ చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రజలకు వివరించేందుకు, అలాగే చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి వివరించేందుకు, ఇప్పుడు అసలు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, మరోసారి కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా మారే అవకాశం ఉందంటూ కూడా రండి కదలి రండి అనే పేరుతో చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని రోజుల్లో ప్రజల్లోకి వెళ్ళే యోచన చేస్తున్నారు. అలాగే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన అరెస్టుని జీర్ణించుకోలేక ఎంతోమంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలను కోల్పోయిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబాల్లో భరోసా నింపేందుకు నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి అనే పేరుతో మళ్ళీ బస్ యాత్రను ప్రారంభించబోతున్నారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. ఎవరి వ్యూహాలతో వారు బిజీ కాబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ఏంటనేది మనం కొండోలాగి తెలుసుకోవాల్సిందే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారా మోగబోతున్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అందరూ కూడా మేలో ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది అని భావించారు. కానీ ఇక్కడ ఫిబ్రవరి 2వ తేదీనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాబోతుంది, అలాగే మార్చి 6వ తేదీన ఎన్నిక జరగబోతుంది అంటూ కూడా ఒక వార్త హల్చల్ చేసింది. ఇప్పటికైతే ఇది అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి వార్త అయితే కాదు, కానీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త మాత్రమే ఇది. ఏపీలో ఓవరాల్గా 3,69,33,91 మంది ఓటర్లు అయితే తమ ఓటును నమోదు చేసుకున్నారు. అంటే గతంలో మనం చూసుకున్నాం దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం మీద టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద ఇప్పటికే అంటే కోర్టుకెక్కినటువంటి నేపథ్యంలో, అలాగే అనేక ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో అసలు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశం ఈ ఎన్నికల్లో ప్రధానంగా పనిచేసేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా మనకి ఇప్పటివరకు నమోదైనటువంటి ఓట్ల అంటే ఓటర్ల జాబితాను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని ఓట్లను తొలగించారంటూ టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, టీడీపీ కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ వైసీపీ వారు మాత్రం టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లను టీడీపీ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఓట్లను మేము తొలగించేటువంటి ప్రయత్నం చేయలేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది అనేది మరికొన్ని రోజులు ఆగితే కానీ మనకు తెలిసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికీ అంటే కేంద్ర ఎన్నికల సంఘం అయితే అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నిక జరగబోతుంది అనేది అఫీషియల్గా అనౌన్స్ చేయనప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వార్త అంటే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతుంది. సో అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి ప్రచారాన్ని శరవేగంగా అంటే వారి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. వారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది.